రాకాలోకం కి స్వాగతం. ఉగ్రవాదం పైన విజయం ఎప్పుడు సాధ్యమవుతుంది? కేవలం ప్రభుత్వాలు, భద్రతా దళాలు, ఇంటెలిజెన్స్ లేకపోతే పోలీసులు ప్రయత్నం చేసి పోరాడితే ఉగ్రవాదాన్ని మనం ఓడించలేము. ఉగ్రవాదాన్ని ఓడించాలన్నట్టయితే సర్వసాధారణ ప్రజానీకము ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి. సర్వసాధారణ ప్రజానీకం భాగస్వాములు కావాలన్నట్టయితే సర్వసాధారణ ప్రజానీకము ఈ పోరాటంలో తమ బాధ్యతను, తమ పాత్రను గుర్తించాలి. ఇలాంటి ఒక చక్కటి సంఘటన, అనుకరణీయమైన అనుసరణీయమైన సంఘటన ఇటీవలే ఇంగ్లాండ్లో జరిగింది. గత ఆదివారం అంటే నవంబర్ 14వ తారీఖున ఈ సంఘటన జరిగింది. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక భయంకరమైనటువంటి బాంబు దాడిని భగ్నం చేయగలిగాడు. ఎన్నో ప్రాణాలు పోకుండా ఎంతో మందిని కాపాడిన పనిని ఆయన తన చిన్న పని ద్వారా చేయగలిగాడు. కొంత జాగరూకతతో ఆయన దీన్ని నివారించగలిగాడు, నిరోధించగలిగాడు. సర్వసాధారణ ప్రజానీకం యొక్క భాగస్వామ్యం యొక్క ప్రాధాన్యం చెప్పే ఈ సంఘటనను ఎప్పట్లాగానే మీడియా పట్టించుకోలేదు. ముఖ్యంగా తెలుగు మీడియాలో దీనికి సంబంధించిన కథనాలు రాలేదు. కాబట్టి ఈ సంఘటనకు సంబంధించినటువంటి పూర్వాపరాలు, ఈ సంఘటన ఎలా జరిగింది చెప్పేందుకు ఈ వీడియోలో ప్రయత్నం చేస్తున్నాను. గత ఆదివారం అంటే నవంబర్ 14వ తేదీ ఏదైతుందో దాన్ని ఇంగ్లండ్లో రిమెంబరెన్స్ డేగా జరుపుకుంటారు. రిమెంబరెన్స్ డే అంటే ఇంగ్లండ్ కోసము ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటాల్లో ప్రాణాలు అర్పించినటువంటి సైనికుల్ని స్మరించుకునేందుకు జరిగేటటువంటి కార్యక్రమం. అన్ని చోట్ల దీనికి సంబంధించి కరెక్ట్గా 11 గంటల నుంచి ఒక సైరన్ మోగడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను వివిధ ప్రాంతాల్లో కలిసి పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లో కలిసి మౌనం పాటిస్తారు. సరిగ్గా ఇదే సమయానికి రిమెంబరెన్స్ డేని టార్గెట్ చేసేందుకు ఇస్లామిక్ ఉగ్రవాదులు ప్రయత్నం చేశారు. జిహాదీ ఉన్మాదులు ఇంగ్లండ్లో ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఒక వ్యక్తి తన ఒళ్లంతా కూడా బాంబుల్ని కట్టుకుని పైన మామూలు దుస్తులు ధరించి రిమెంబరెన్స్ డే జరుగుతున్నటువంటి ఒక యాంగ్లికన్ కేథడ్రల్, అంటే యాంగ్లికన్ చర్చికి సంబంధించినటువంటి ఒక పెద్ద కట్టడంలో జరుగుతున్న కార్యక్రమం దగ్గరికి అతను ట్యాక్సీని బుక్ చేసుకున్నాడు. ఆ ట్యాక్సీలో ఎక్కిన తరువాత అతని కదలికలు, ప్రవర్తన, అతను సర్దుకుంటున్న విధానము చూసి బండి నడుపుతున్నటువంటి క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో క్యాబ్ డ్రైవర్కి అనుమానం కలిగింది. అతను జాగ్రత్తగా తన రియర్ వ్యూ మిర్రర్ ఏదైతే ఉందో దానిలోంచి ఈ వ్యక్తి కదలికల్ని గమనిస్తూ వచ్చాడు. అతని మనసులో ఏదో అనుమానం దృఢమైపోయింది. సరిగ్గా ఒక ఆసుపత్రి దగ్గర రాగానే అతను హఠాత్తుగా ఆపు 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 అని చెప్పి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. దాంతో ఈ వ్యక్తి హుటాహుటిన బండిలోంచి బయటకు రావడమే కాకుండా బండి తలుపు మూసేసి లాక్ చేసి దూరంగా పరిగెత్తాడు. ఇతను పరిగెత్తిన కొద్ది క్షణాలకే, 4-5 క్షణాలకే ఆ కారు మొత్తం పేలిపోయింది. అంటే ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి ఒక మానవ బాంబు. ఆత్మాహుతి దాడి చేయటం కోసము రిమెంబరెన్స్ డే సందర్భంగా యాంగ్లికన్ కేథడ్రల్లో జరుగుతున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో తనను తాను పేల్చుకుని చాలా మందిని చంపేసేసి అల్లకల్లోలను సృష్టించేందుకు ప్రయత్నం చేశాడు. లివర్పూల్ నగరంలో జరిగింది ఇది. ఈ డ్రైవర్ యొక్క చాకచక్యము, ముందు చూపు, అతని యొక్క సూక్ష్మ పరిశీలన దృష్టి వల్ల మొత్తం ఈ పెద్ద ప్రమాదం జరగకుండా నిరోధించడం జరిగింది. ఆ ఆత్మాహుతి దాడికి పాల్పడదామని వచ్చినటువంటి వ్యక్తి భస్మాసురుడిలాగా తననెత్తిన తానే చేయి పెట్టుకుని విధ్వంసం అయిపోయాడు, పూర్తిగా బుగ్గైపోయాడు. ఈ డ్రైవర్ పేరు డేవిడ్ పెర్రీ. ఈ డేవిడ్ పెర్రీ ఈరోజు ఇంగ్లండ్లో ఒక హీరో. అతని గురించి కథనాలు వస్తున్నాయి, అతనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు వస్తున్నాయి. ఆ క్షణంలో ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అతనికి ప్రేరణ లభించింది, అతని ఆలోచన సరళి ఏ రకంగా ఉంది, దీనికి సంబంధించి ఈరోజు ఇంగ్లండ్లో చర్చలు జరుగుతున్నాయి. ఇంగ్లండ్ మీడియా ఆత్మాహుతి దాడి చేసుకుని తనను తాను చంపేసుకున్నటువంటి ఆ విఫల విద్రోహి ఎవడైతే ఉన్నాడో వాడి కుటుంబంతో ఇంటర్వ్యూ చేయటం లేదు, లేకపోతే అతను చిన్నతనంలో ఎక్కడో ఏదో అన్యాయానికి ప్రతీకారంగా ఈ బాంబు దాడి పాల్పడుతున్నాడన్నటువంటి కన్నీటి కథనాలు వెలువరించలేదు.
డేవిడ్ పెరీని ఒక జాతీయ హీరోగా ఈరోజు గుర్తిస్తోంది. డేవిడ్ పెరీని ఈరోజు తమ అనేక ప్రాణాలను కాపాడినటువంటి ప్రాణరక్షకుడిగా గుర్తిస్తోంది. ఒక సర్వసాధారణ క్యాబ్ డ్రైవర్, అతను తనకు కనిపించిన దానిలో ఉన్నటువంటి కొద్దిపాటి తేడాలను గమనించి అలర్ట్గా ఉండి, ఎప్పుడైతే ఈ వ్యక్తి యొక్క కదలికలు ప్రమాదకరంగా ఉన్నాయో తక్షణం కారు నుంచి బయటకు వచ్చి అతను బయటకు రాకుండా కారుని లాక్ చేయటం ఏదైతే ఉందో, ఆ క్షణంలో అతను ఆలోచించిన విధానం సర్వసాధారణ వ్యక్తి ఉగ్రవాదాన్ని ఎలా విఫలం చేయవచ్చునో, సర్వసాధారణ వ్యక్తి భాగస్వామి ఏం చేయగలుగుతుంది, ఎలాంటి అద్భుతాలను సాధించగలుగుతుందో మనకి తెలుస్తుంది. లివర్పూల్లో ఉన్నటువంటి కెన్సింగ్టన్ ప్రాంతంలో అదే రోజున రిమెంబరెన్స్ డే నాడు ఇంగ్లాండ్ సైనికుల స్మృతిలో సమావేశాలు జరుపుతున్న ప్రజల్ని చంపేందుకు 4 బాంబు దాడులు చేయటానికి ఉన్మాదులు ప్రయత్నం చేశారు, జహాదీ ఉన్మాదులు ప్రయత్నం చేశారు. ఈ 4 కూడా విఫలమైనాయి ప్రజల అలర్ట్నెస్ వల్ల. ఆ 3 అరెస్ట్ అయ్యారు, ఒకడు తనను తాను పేల్చుకుని చనిపోయాడు. అరెస్ట్ అయినటువంటి 3 ఒకటిది 21 ఏళ్ళు, ఒకటిది 24 ఏళ్ళు, ఒకడు 26 ఏళ్ళు. కాబట్టి సర్వసాధారణ ప్రజానీకంలో జాగరూకత స్థాయి పెరిగినట్లయితే మనము ఉగ్రవాదాన్ని జయించవచ్చును అని చెప్పడానికి ఈ డేవిడ్ పెరీ ఉదాహరణే మనం చెప్పుకోవచ్చును. 2010 కూడా నా అమెరికాలో ఇలాంటి సంఘటన జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్లో కారు మొత్తం అమోనియం నైట్రేట్ని నింపి ఒక పాకిస్తానీ వ్యక్తి వచ్చాడు. అతని పేరు ఫైజల్ షెహజాద్. అతను తీసుకొచ్చి ఆ కారును బాగా బిజీగా ఉన్న చోట పార్క్ చేసి అక్కడి నుంచి హుటాహుటిన వడివడిగా వెళ్ళిపోయాడు. అక్కడ పక్కనే వీధిలో చిన్న చిన్న తోపుడు బండ్లో వస్తువులు అమ్ముకుంటున్నటువంటి ఒక వ్యక్తి దీన్ని చూసి అతను అనుమానించాడు. ఆ కారులోంచి ఏవో పొగలు రావడం గమనించాడు. అమోనియం నైట్రేట్ కరిగి పొగ రూపంలో వస్తున్నది గమనించి అతను తక్షణము పోలీసులను అలర్ట్ చేశాడు. ఇది 2010 మార్చిలో జరిగింది. ఆ మొత్తం ఏరియాని క్లియర్ చేయడం జరిగింది, ప్రజల్ని దూరంగా తీసుకువెళ్లారు. ఆ తర్వాత కారులో ఉన్నటువంటి అమోనియం నైట్రేట్ని నిర్వీర్యం చేయడం జరిగింది. ఫైజల్ షెహజాద్ కిన్యాకి పారిపోవడం కోసం విమానాశ్రయంలో దొంగ పాస్పోర్ట్తో నిలబడి ఉండగా అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఫైజల్ షెహజాద్ న్యూయార్క్లో జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఒక సాధారణ తోపుడు బండి వాడి జాగరూకత వల్ల ఒక భయంకరమైనటువంటి ప్రమాదం తప్పింది. కాబట్టి సర్వసాధారణ ప్రజానీకం యొక్క క్రియాశీలక భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది. మన దేశంలో దురదృష్టవశాత్తు సర్వసాధారణ ప్రజానీకం సంగతి వదిలేయండి, పాత్రికేయుల వంటి వాళ్ళు కూడాను మత కల్లోలాల్ని పెంచడంలో, అల్లర్లను పెంచడంలో, మత విద్వేషాలు పెంచడంలో తమ పాత్రను పోషిస్తున్నారు, దానికి గర్వపడుతున్నారు కూడా. సరిగ్గా ఏ సమయంలోనైతే డేవిడ్ పెరీ అత్యద్భుత సాహసాన్ని ప్రదర్శించి ఇంగ్లండ్లో ఉగ్రవాదాన్ని విఫలం చేశారో, సరిగ్గా అదే సమయానికి త్రిపురలో ఢిల్లీ నుంచి వెళ్ళినటువంటి 2 మహిళా జర్నలిస్టులు స్వర్ణ ఝా, సమృద్ధి సకునియా, వీళ్ళిద్దరూ ఢిల్లీ నుంచి వెళ్ళి ఒక డాక్టర్డ్ వీడియోలతోటి, అంటే తప్పుడు వీడియోలతోటి, వాస్తవాలకు దూరమైనటువంటి కథనాలతో త్రిపురలో ఉన్నటువంటి మసీదు అందరిపైన హిందుత్వవాదులు దాడి చేస్తున్నారన్నటువంటి దొంగ కథనాల్ని, ఫేక్ కథనాల్ని వెలువరించారు. దానివల్ల త్రిపురలో మత కల్లోలాలు జరిగేటటువంటి పరిస్థితి వచ్చింది. త్రిపుర మత కల్లోలాలకు నిరసనగా అహ్మద్నగర్లో, పుణేలో, మాలేగాంలో జహాదీ ఉన్మాద శక్తులు ప్రభుత్వంపైన ప్రజలపైన దాడులు చేసినాయి. ఇదంతా చేసిన తరువాత పట్టుబడకుండా అస్సాంలోకి పారిపోయే ప్రయత్నం చేశారు వాళ్ళు. అంటే తాము చేసినది తప్పని వారికి తెలుసును. కాబట్టి పారిపోతున్న సమయంలో అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్లను కాపాడేందుకు జర్నలిస్టుల హక్కుల గురించి మాట్లాడుతూ వాళ్ళ మీద యుఐపిఏ చట్టం పెట్టడం తప్పని చెబుతూ మన దేశంలో ఉన్నటువంటి కొన్ని మానవ హక్కుల సంఘాలు, కొన్ని జర్నలిస్టుల సంఘాలు హడావిడి చేస్తున్నాయి, అల్లరి చేస్తున్నాయి. ఈ సమృద్ధి అండ్ స్వర్ణ అనే వాళ్ళిద్దరిని కూడా అదేదో అమరవీరులాగా ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇంగ్లండ్లో ఒక క్యాబ్ డ్రైవర్ చేసినటువంటి పనికి మన దేశంలో అవగాహన ఉండి అన్నీ తెలుసునని చెప్పుకుంటున్నటువంటి 2 జర్నలిస్టులు చేస్తున్న పనిని గనక మనం పోల్చి చూసినట్టయితే ఉగ్రవాద వ్యతిరేక పోరును చేయాలంటే ఏం చేయాలో డేవిడ్ పెరీ గురించి నుంచి నేర్చుకోవచ్చును, ఏం చేయకూడదో స్వర్ణ అండ్ సమృద్ధి నుంచి నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.